ఉన్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లే కాదు గెలిసేది తెలంగాణ రాష్ట్రంలో ప్రజల దీవులతో ప్రజల ఏదైతే కోరుకుంటున్నారో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అని మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ప్రతి ఊళ్ళో ఇల్లు కావాలి అని పెన్షన్ 4000 రూపాయలు రావాలని 500 రూపాయలకే గ్యాస్ ముద్దు కావాలి అని 2 లక్షల రుణమాఫీ కావాలి అని చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగం రావాలి అని ఏదైతే ఇందాక చరణ్ రెడ్డి చెప్పినట్లు భవిష్యత్తులో మీ దీవులతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పేద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చదువు కోసం ట్రైనింగ్ కోసం కోచింగ్ కోసం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రతి జిల్లా ఎడికోటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పక్షానే ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అని ఈ రోజు మీద నుంచి మీకు ఆదేశిస్తున్నాం. అంతేకాదు ఏదైతే ఈనాడు ఇంకా 2.5-3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా 9 సంవత్సరాలలో రైతులందరికి ఇచ్చిన మాట గుర్తు లేకుండా ఇంకా 3 నెలల్లో ఎన్నికలు వస్తాయనగా ఇప్పుడు గుర్తొచ్చింది రైతులందరికి ఇచ్చిన హామీ ఏంటి అని. 1 లక్ష రూపాయల రుణమాఫీ మళ్ళీ మన చేలో పువ్వు పెట్టడానికి 9.5 సంవత్సరాల తర్వాత ఈ రోజు గుర్తొచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను అని 2 పర్యాయాలు నేను చెప్పాను. ఆ చెప్పిన ప్రకారం రైతన్నలకు రుణమాఫీ చెయ్యాలి అని నా గృహలక్ష్మి అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 3 రోజులు అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఇచ్చి అనేక ఆంక్షలు పెట్టి ఆ గృహలక్ష్మికి అందరూ అప్లికేషన్ పెట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కండిషన్లు పెట్టడం దురదృష్టం. అంతేకాదు ఏదైతే బ్రాందీ షాపులు అంటే వైన్ షాపుల కోసం 3 నెలల తర్వాత కావలసిన టెండర్ని 3 నెలల ముందుకు తీసుకొచ్చి దాన్ని అప్లికేషన్ పెట్టుకోవడానికి 15 రోజుల టైం ఇచ్చాడు. బ్రాందీ షాపులు అప్లికేషన్ పెట్టడానికి నా ఆడబిడ్డలకు ఇస్తున్న ఇళ్ల కోసం మటుకు 3 రోజుల టైం ఇచ్చి నీకు రేషన్ కార్డు ఉందా, నీకు కుల ధ్రువపత్ర సర్టిఫికెట్ ఉందా, నీకు ఆధార్ సర్టిఫికెట్ ఉందా, నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అనేక ఆంక్షలు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన దొంగతాడుతుందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంతేకాదు మొన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలుంటే దాంట్లో అంటే 2/3 వంతు అంటే 12 మంది పార్టీ మారితే పార్టీ ఫిరాయింపు చట్టం వారికి వర్తించడం మాట వాస్తవం. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ లో గెలిచిన అభ్యర్థి మీద రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అతని ఎన్నిక చెల్లదు అన్నప్పుడు మీ 12 మందిలో ఒక అభ్యర్థి డిస్క్వాలిఫై అయినప్పుడు మీకు మిగిలింది 11 మంది అంటే 2/3 వంతు మీరు చేర్చుకున్న దాంట్లో లెక్కకు సరిపోని కారణంగా ఆ 11 మంది కూడా ఈనాడు డిస్క్వాలిఫై అయినట్లుగే మీరు భావించాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ వేదిక మీద నుంచి ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చెప్తున్నాను.